హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, స్వాగతము తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ దినము 365 భయపడకూడు అనే యొక్క శీర్షిక ద్వారా మన అందరము కూడా దేవుని యొక్క మాటను బట్టి బలపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బలహీన పడే మనలతో ప్రభు మాట్లాడుతున్నాడు, తన బలమైన మాటను మనకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు 29వ కీర్తన మీరు చదివినట్లయితే దేవుని యొక్క స్వరమును గురించి, దేవుని యొక్క మాటను గురించి, శక్తి ప్రభావమును గురించి మీరు అధ్యాయం అంతా కూడా ధ్యానించవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలాంటి శక్తివంతమైనటువంటి మాట చేత ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ మాటను మనము ధ్యానించుదాం, ఆ మాటను మనము వెంబడిస్తాం, ఆ మాట పైన మనము ఆధారపడదామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినముగా దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. ఈ దినము చూడండి, ఈ దినము మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం నుండి దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. దేవుని నామంలో మీకు వందనాలు చెల్లించుకుంటూ, డోంట్ స్కిప్ దిస్ ఎపిసోడ్, యూఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్తన్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు అపరిమితమైన శక్తిని పొందుకోవాలంట ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క బ్రాడ్కాస్ట్ను వినాల్సిందే అని చెప్పేసి నేను దేవుని నామంలో మిమ్మల్ని నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మంచిది, ఈ సమయంలో మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం చూడండి. సౌలును ఇస్రాయిల్ అందరును ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఎవరి మాట అండి? ఫిలిస్తీన్ మాట. ఫిలిస్తీన్ ఎవడు? గాతు వాడైన గొలియాతు. ఆ గొలియాతు యొక్క మాట వినగానే ఇస్రాయిల్ ప్రజలందరూ కూడా బహుభీతులు, మోర్ ట్రంబ్లింగ్ అవుతున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే బహుగా భయపడుతున్నారు, గజగజగజ వణికిపోతున్నారు. ఎందుకు వణికిపోతున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ మనం వివరాల్లోనికి వెళ్తే దేవుని యొక్క వాక్యము మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది. 17వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుంచి వెళ్ళి మనము 11 వచనాలు చదివినట్లయితే చాలా చక్కని వివరణతో కూడినటువంటి ఇస్రాయిల్ ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, వరకు కలిగిన భయం ఏంటిది అనేది మనము చక్కగా చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేలు ప్రజలు వారు అరణ్య మార్గంలో వారు కానాను ప్రయాణమై వెళ్ళుచుండగా ఆ మధ్యలో ఉన్నటువంటి అనేక మంది రాజులు, అనేకమైనటువంటి వంశస్థులు, ఫిలిస్తీన్లు, ఎబిసీలు, అమ్మోరియులు వీరందరూ కూడా అనేకమైనటువంటి యుద్ధాలను జరిగిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలకు ఎదురుపడ్డారు ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్లు అంటే అమోరీయులు, అనాకీయుల వంశస్థులు. ఈ యొక్క అనాకీయుల వంశస్థులు చాలా బలవంతులైనటువంటి వారు. వీరి యొక్క రాజు ఓగు రాజు, అలాగే సిహోను రాజు అని చెప్పేసి మనం చూడవచ్చు. వారి యొక్క మంచమే ఎన్ని ఫీట్లట? 9 మూరల పొడవుందట. 9 మూరల పొడవు, అలాగే 4 మూరల వెడల్పు ఉన్నటువంటి మంచాలు ఒకడు వండుకున్నాడంటే వాడు ఎంత లావు ఉంటాడు, ఎంత ఎత్తు ఉంటాడో మీరు ఒకసారి చూడండి. అంత బాహు దేహ దారుఢ్యము కలిగిన వారు. దే ఆర్ మోర్ ఫ్యాట్ అండ్ హైట్ స్ట్రాంగ్ మెన్స్ అనండి, జైంట్స్ అయినటువంటి వారు. వారిని గురించి అనంటే ఇక్కడ మనం చూడవచ్చు. వారిని చూడగానే అందరూ భయపడుతున్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మంచి మంచి ఉన్నతమైనటువంటి స్థలాలను వారు స్వాధీనము చేసుకొని వారు అక్కడ ఆ రాజ్యం ఏలుతున్న వారు ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ యుద్ధంలో జరిగిన సంఘటనలన్నీ కూడా నేను ఒక్కొక్కటి మీకు అవుట్లైన్గా తెలియజేస్తాను. నేను డీప్గా వెళ్ళట్లేదు, మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆనాడు యుద్ధాలు ఎలా జరిగేవి అంటే ఆ యొక్క బార్డర్లో ఇటు ఒక సైన్యం ఉండదు. ఇక్కడ ఒక పెద్ద మైదానం, మధ్యలో ఒక గొప్ప మైదానం ఉండేది. మైదానంలో వీరు యుద్ధం చేసేవారు. యుద్ధంలో గెలిచిన వారు వారి యొక్క మిగతా రాజ్యాన్ని స్వాధీనపరుచుకునేవారు. అయితే ఆ క్రమంలో వీరిక్కడ ఇస్రాయిల్ ఈవైపు, ఫిలిస్తీన్లు ఈవైపు నిల్చొని వారు చేస్తున్నారు. ఇక్కడ చూడండి, రెండవ వచనంలో చూడండి, మొదటి సమయంలో 17:2, సౌలును ఇస్రాయిల్ను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను, ఇస్రాయేలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యన ఒక లోయ ఉండెను. ఈ లోయలో యుద్ధం చేయాలి. ఈ పర్వతం మీద ఒకరు, ఈ పర్వతం మీద ఇస్రాయేల్. వీరు
ఉన్నారు, ఈ పర్వతం మీద పర్వతం ఉన్నారు, ఈ మధ్యలో ఉన్న లోయలు వీళ్ళు యుద్ధం చేయాలి. ఇది కండిషన్. ఆ కండిషన్లో ఇక్కడ నాలుగో వచనంలో ఒక వీరుడు ఉన్నాడు. ఎవరి మధ్యలో? ఫిలిస్తీయుల సైన్యములో నుండి ఒక వీరుడు వస్తున్నాడు. ఆ వీరుడు ఎవడు అంటే గాతు వాడైన గొలియాతు. ఇక్కడ చూడు నాలుగో వచనం, గాతు వాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరు ముళ్ళ జానడు ఎత్తు మనిషి. ఆరు మూరలంట, ఆరు మూరల జానడు ఎత్తు కలిగిన వాడు ఎంత హైట్ ఉంటాడు ఇక మీరు ఒకసారి ఊహించుకోండి. దాదాపు ఎంత, మూడు మీటర్ల పైన ఉన్నటువంటి వాడు ఎంత లావు ఉంటాడుగా మీరు ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతని తల మీద రాగి శిరస్త్రాణముడను, అతడు యుద్ధ కవచము ధరించెను. అక్కడ ఇంకా అనేకమైనటువంటి వాని గురించి వివరణలు ఉన్నాయి, వాని గురించి మనకు వివరణలు అవసరం లేదు. అయితే వీడు ఈ యొక్క యుద్ధ వీరుడు శూరుడు అయినటువంటి ఈ గొలియాతు వచ్చి ఏం మాట మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ పదవ వచనం, ఈ దినమున నేను ఇశ్రాయేల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదుము. ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చను, నేను ఫిలిస్తీయుల తరఫు నుండి నేను వస్తున్నాను, మీ యొక్క సైన్యములను ఒకరిని పంపించండి, వాడు నేను యుద్ధం చేస్తాము, ఎవరు గెలిస్తే వాడు వారి సైన్యాన్ని స్వాధీనం చేసుకోవాలి, వారి రాజ్యాలను స్వాధీనం చేసుకోవాలని ఒక తీర్మానం చేత వారిని భయకంపితులను చేస్తూ ఉన్నాడు. భయభీతులకు బహుగా భీతి కలిగేలాగున వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలా ఎన్నిసార్లు చేస్తున్నాడండి? ఒక్కరోజు రెండు రోజులు కాదండి, ఎన్ని రోజులు తెలుసా? దాదాపు 40 దినములు 40 రోజులు కూడా వారిని గడగడ వణికించేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాట కూడా మీరు చూడండి ఇక్కడే 16వ వచనం ఫస్ట్ శామ్యుయేల్ 17:16. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచుండెను. తన్ను తాను అగపరుచుకుంటున్నాడు, వస్తున్నాడు పొద్దున సాయంత్రం ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏ ఎవడ ఆయన ఉన్నాడా, కమాన్ ఫేస్ మీ, ఫేస్ టు ఫేస్, ఎవడన్నా సింగిల్ హీరో ఎవడన్నా ఉన్నాడు రండి రా అంటున్నాడు. అందరు గడగడగడగడ వణికిపోతున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆ సమయంలో ఒక్కడు వస్తున్నాడు. ఎవడు? దావీదు వస్తున్నాడు. దావీదు వచ్చి ఛాలెంజ్ చేసి ఆ యొక్క గొలియాతును హతమార్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క దావీదు ఎలాగూ యుద్ధం చేసినాడండి. వీడు చూస్తే ఎన్ని మీటర్లు 3 మీటర్ల పైన ఉన్నాడు. 3 మీటర్ల పైన ఉన్నాడు. వాని రాగి శిరస్త్రాణం, వాని కత్తిని ఒకడు మోసుకొని వస్తున్నాడు, వాని యొక్క డాలను ఒకడు మోసుకొని వస్తున్నాడు. 40 దినములు సాయంత్రం పగలు కూడా వీళ్ళందరూ గడగడగడగడ వణుకుతున్నారు. మరి దావీదు ఎందుకు భయపడలేదు? అంటే ఒకటే కారణం, ఆ రోజు దావీదు ఎందుకు భయపడలేదు, నువ్వెందుకు భయపడుతున్నావు అంటే కారణం ఏంటంటే దావీదు కంప్లీట్ 100% దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి దావీదు భయపడలేదు. నువ్వు దేవుని మీద ఆధారపడతలేవు కాబట్టి భయపడుతున్నావు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద ఆధారపడతలేరు కాబట్టి వారు భయపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తోడుగా ఉన్నదంటే మనకు భయమే ఉండదు. తోడుగా లేడనే మనం ఏం చేస్తున్నాం, గడగడగడగడ ప్రతి దానికి భయమే. బల్లికి భయమే, పిల్లికి భయమే, ప్రతి దానికి భయమే. నల్లికి కూడా భయపడతాం, నీడకు కూడా భయపడతాను, చీకటికి భయమే, డోర్ చప్పుడైనా భయమే, ఇంకేదైనా భయమే. భయం మన జీవితమే భయమైపోతుంది. అందుకనే భయపడేవాడట ప్రతిరోజు చస్తాడంట. మనం అలాగ కాదు, మనము ధైర్యము కలిగిన వారము. సైన్యములకు అధిపతి యగు యెహోవా పిల్లలం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ దావీదు అలాంటి స్టేట్మెంటే ఇస్తున్నాడు. ఆర్డినరీ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, ఫెయిల్యూర్ మాటలు మాట్లాడడం లేదు, ఫెయిత్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, విశ్వాసము కలిగిన మాటలను మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అవుట్లైన్ చెప్తాను చూడండి. ఇక్కడ దావీదు వచ్చి ఏం చేస్తున్నాడు అంటే రాజు దగ్గరికి పోతున్నాడు. ఏ రాజు అండి? సౌలు రాజు. ఇస్రాయేల్కు రాజైన సౌలు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత సౌలు ఏమంటున్నాడు తెలుసా? 33వ వచనంలో సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నువ్వు చిన్నపిల్లవాడు, నువ్వు బాలునివి, నీకు బలం చాలదు. వాడు చాలా హైట్ పర్ఫెక్ట్ ఇలా ఉన్నాడు, నువ్వు వానితో పోట్లాడడానికి నీకు బలము చాలదు, నువ్వు బాలుడవు. వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు,
వాడు చాలా ప్రొఫెషనల్ యుద్ధములో అని చెప్పి శత్రువును గురించి మన బలహీనతలను గురించి మాట్లాడుతున్నాడు. కానీ దావీదు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? రాజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నెగటివ్ స్టేట్మెంట్. కానీ దావీదు పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 34వ వచనం చూడండి. అందుకు దావీదు సౌలుతో ఇట్లనను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. నా మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తుడు వాటిలో ఒకదాని వలె అగుననియు. సింహముల యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించును అని ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. హాలలో ఇంకా యుద్ధము చేయలేదు, పోరాటానికి వెళ్ళలేదు, ఏం లేదు, నేను వాడిని గెలవబోతున్నాను అని చెప్పి పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. అది ఉండదు మన దగ్గర, నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాం మనం. ఓ ద్రో బిడ్డో వాడేందో చాలా పెద్దగా ఉన్నాడు రో, నువ్వు ఓకురో, నువ్వు ఒకటి దెబ్బకు చచ్చిపోతావు బిడ్డో కొడుకో, అన్నీ నెగిటివ్లే. రాజు కూడా అదే మాట్లాడుతున్నాడు. కానీ దావీదు అలాగ మాట్లాడడం లేదు, ఫెయిత్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మన విజయం ఏంటంట, మన విజయము విశ్వాసమే మన విజయమైంటున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. విశ్వసించుట వలన మనం విజయాన్ని పొందుకుంటాం. విశ్వాసపు ఒప్పుకోలు మనం ఒప్పుకోవాలి, అప్పుడే మనం విజయాన్ని పొందుకుంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క దావీదు ఎలాగూ ఈ ఫిలిస్తీన్ని చంపినాడు చూడండి. ఇక్కడ యుద్ధంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి, 45వ వచనంలో దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల సైన్యముల అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతుని. ఇంకా చంపలేదండి, ఇంకా చంపలేదు. చంపకముందు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు? అది బోల్డ్నెస్, అది ధైర్యము, అది భయం లేనితనం, అది సౌండ్ మైండ్, అది కరేజియస్ మైండ్. వాని చూడగన గడగడగడగడ వణుకుడు కాదు, వాని కాదు చూడడం, వాని కంటే గొప్పవాడైన దేవుని చూడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు చూడాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో చూస్తుంది, ఆయన ఆకాశము ఆయన సింహాసనంగా చేసుకున్నాడు, భూమి పాదపీఠంగా చేసుకున్నాడు. వాడెంత గొలియాతో 6 ఫీట్లు కాదు, 6 మూరలు కాదు, వాడు 60 మూరలు ఉన్నా వాడు ఏం చేయలేడు మనల్ని. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు, మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే స్టేట్మెంట్ ఇచ్చినాడు. స్టేట్మెంట్ ఇచ్చి ఏమంటే ఏం చేస్తున్నాడు చూడండి, మరి 47వ వచనంలో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎవరు? దావీదు, బాలుడైనటువంటి దావీదు ఇచ్చుతున్న స్టేట్మెంట్ చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యుద్ధము యెహోవాదే, దేవుడే యుద్ధం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రంలో కత్తి ఈట డాలు ఇవన్నీ ఏం అవసరం లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అప్పుడు 49వ వచనంలో తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్ల పడెను. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గం లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తలను తెగవేశను. వాని కత్తితోనే వాని తలను తెగవేశను. ఇది దేవుని యొక్క గొప్ప విజయమైంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. నీ యొక్క శత్రువును చూసి నువ్వు భీతిల్లకూడదు, భయపడకూడదు. ఆ యొక్క ఫిలిస్తీని చూసి 40 రోజులు భయపడ్డారు. కానీ దేవుడు దావీదును పంపించి, బాలునేని దావీదును పంపించి విడిపించినాడు. దేవుడు కత్తి చేత ఈట చేత
దేవుడు యుద్ధంలో జరిగించాడు. దేవుని శక్తి చాలు, మాట చాలు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ యొక్క ఫిలిస్తీయుడు ఎలాగో వారిని భయపెట్టించినాడో, శత్రువు నిన్ను భయపెట్టిస్తున్నాడేమో. అవును, నీ యొక్క ఇన్విజిబుల్ శత్రువు, నీ యొక్క కనబడని శత్రువు సాతాను, అంధకార శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, ఈలోక నాదులు, మంత్రక్రియలు, ఇవన్నీ కూడా నిన్ను నాశనం చేయాలని శత్రువు లెక్క నిన్ను ప్రతిరోజు బహుభీతికి గురి చేస్తున్నాయేమో. దేవుని దగ్గరికి రా, దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ఈ యొక్క సమయంలో నేను మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీరు బహుభీతిల్లుతున్నారో, ఏ విషయంలో భీతిల్లుతున్నారో, ప్రభు వైపు తిరగండి. ప్రభువా, నాకు సహాయం దయచేయండి. గాడ్ హెల్ప్ మీ గాడ్ అని చెప్పి అడగండి. దేవుడు నీకు సహాయం చేసి గొప్ప విజయాన్ని ఇస్తాడని తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రినైనా ప్రభు, దినము ఫిలిస్తీయుడు 40 దినములు ఉదయము సాయంత్రము వారిని ఎలాగూ భయపెట్టినాడో, మా ప్రియులు కూడా అనేక దినములుగా అనేక విషయాలను గురించి ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా బహుభీతులు అవుతున్నారు, భయపడుతున్నారు, జంకుతున్నారు, వణుకుతున్నారు, కలవరముతో ఉన్నారు. నాయన, వారిని మీరు కాపాడండి, మీ శక్తితో నింపండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. బాలుడైనటువంటి దావీది ఎలాగో విజయం పొందుకున్నాడో, మీ ప్రియ బిడ్డలు కూడా అలాగూ నేను విజయము పొందుకోవాలి. వారి జీవితాల్లో, వారి ఛాలెంజెస్లో, వాళ్ళ సర్కమ్టెన్సెస్లో, వాళ్ళ ట్రయల్స్లో వారికి అత్యధికమైన విజయమును దయచేయండి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ యొక్క తండ్రినైన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారిని గొప్ప విజయముతో వారిని ఊరేగింపచేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు, మీ యొక్క సాక్ష్యములను తెలియజేయాలని నేను కోరుతున్నాను. దేవుడు మరి యొక్క ఎపిసోడ్ ద్వారా, మరి యొక్క భయపడుకునేటువంటి మాట ద్వారా మనం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.